Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. జమ్మూ కాశ్మీర్లో హెలికాప్టర్ కూలినటువంటి ఘటనలో జవాన్ అనిల్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతని స్వగ్రామమైనటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్ గ్రామంలో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటు భార్య అదేవిధంగా తల్లి తీవ్రంగా రోధిస్తున్నారు. బంధువులు కూడా వచ్చి కన్నీరు మును రేగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆయన భార్య ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా తీవ్రంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె అనిల్ భార్య సౌజన్య ఇక్కడ ఉంది. అమ్మ చెప్పండి, మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందమ్మా? ఆయన చివరిసారిగా ఆయన మీకు ఫోన్ కాల్ ఎప్పుడు మాట్లాడిండమ్మాట్లాడిండప్పుడు హెలికాప్టర్ వస్తుంది, నాకు పని ఉంది, నేను తర్వాత చేస్తా అన్నాడు. 9కి నేను మళ్ళీ ఫోన్ చేసినాను బాబుకు. నేను హెలికాప్టర్లో ఎక్కిన, చూపించింది వీడియో కాల్ చేసి, నేను మళ్ళీ చేస్తా అని చెప్పిండు. ఎప్పట్లెక్క నేను పని అయిపోయినాక చేస్తాడనుకున్నా కానీ ఇట్లా చేస్తాడనుకోలేదు. నాకు యూనిట్ నుంచి రెండింటికి ఫోన్ చేశారు. యూనిట్ నుంచి ఫోన్ చేసి ఏం కాలేదు, కూలిందని చెప్పారు. వేరే డాడీ అనిపిండు కానీ అనిల్కి ఏం కాలేదు అన్నారు. కొంచెం సీరియస్గా ఉంది కానీ నువ్వే టెన్షన్ పడకని చెప్పారు. నాకు అంతే చెప్పారు. మళ్ళీ నిన్నటి నుంచి నాకేం చెప్పలేదు ఇప్పటి వరకు. నాకు ఇప్పుడే చెప్పిండు మా బావా, నా తమ్ముడిగా లేడని చెప్పిండే నా బావా. నిన్నంచే నత్తడన్నాడే నా బావా. ఇవాళ నా తమ్ముడు రాడని చెప్పిండే నా బావా. నేనే వాళ్ళ ముఖం చూసి బతుకన్నే నా బావా. వీడియో కాల్ మాట్లాడింది కదా, అప్పుడు అక్కడ వీడియో కాల్ ఏమేమి చూసిరమ్మా మీరు అప్పుడు? నాకేం కనవలేదు, మొత్తం స్ట్రక్ అయింది ఫోను. కింద కొండలు చూపించిండు, మళ్ళీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేసిండు, హిమాలయాలకు వేనా అని చెప్పిండు. నాకు ఇక మళ్ళీ ఏం చెప్పలేడు. బాయ్ అన్నాడంటే నాకు ఇక మళ్ళా మాట్లాడలేడు. ఓకే, ఇది నిన్న చివరిసారిగా అనిల్ వీడియో వాట్సాప్ కాల్ వీడియో కాల్లో మాట్లాడడం జరిగింది. అతను హెలికాప్టర్లో వెళ్తున్నటువంటి సందర్భాన్ని ప్రస్తావిస్తూ అతని భార్యతో వాట్సాప్ కాల్ కూడా మాట్లాడడం జరిగింది. హిమాలయాల్లో వెళ్తున్నట్టు కూడా తన భార్యకు చెబుతూనే పనిలో ఉన్నాను మళ్ళీ మాట్లాడుతున్నటువంటి చెప్పినటువంటి అనిల్కు అదే చివరి కాల్ అయింది. ఆ తర్వాత అతని భార్య ఎన్నిసార్లు కూడా ఫోన్ కాల్ చేసినప్పటికీ ఫోన్ కలవలేదు. ఆ తర్వాత 9 గంటలకు మాట్లాడినటువంటి వాట్సాప్ కాల్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి నేవీకి సంబంధించినటువంటి అధికారులు సమాచారం ఇచ్చారు, విమాన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, అతనికి గాయాలని మాత్రమే చెప్పినారని చెప్పి చెప్పడం జరిగిందని చెప్తున్నారు. ఇక ఈరోజు తెల్లవారుజామున అనిల్ సోదరుడు ఈమె సౌజన్యకి బావైనటువంటి వ్యక్తి చనిపోయాడని చెప్పిన తనకు చెప్పారని చెప్పేసి కూడా తీవ్రంగా రోధిస్తున్నది సౌజన్య. మొత్తానికైతే తనకు నిన్న మాట్లాడిన వాట్సాప్ కాలే చివరి కాలు, మళ్ళీ ఎప్పటిలాగా తిరిగి వస్తాడనుకున్నటువంటి తన బావ తిరిగి రాను లోకాలకు వెళ్ళాడంటూ కూడా అతని భార్య ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ కిషోర్ కుమార్తో రామకృష్ణ, ఐడి న్యూస్, మల్కాపూర్ నుంచి.